నమస్తే ఫ్రెండ్స్ మన లా మీడియా ప్రోగ్రామ్కి స్వాగతం ఈరోజు అంశం ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం ఈరోజు నిన్న ముఖ్యంగా చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు అయితే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది నంజాల్లో అబ్దుల్ సలాం అనే ఒక వ్యక్తి పోలీసుల యొక్క టార్చర్ తట్టుకోలేక వాళ్ళ వేధింపులను తట్టుకోలేక నవంబరు మూడో తారీఖు నాడు ఆయన ఆత్మహత్య చేసుకుంటాం జరిగింది అయితే దానికి ముందుగా ఆయన ఫ్యామిలీ మొత్తం కుటుంబ సభ్యులు కలిపి మొత్తం కలిపి ఒక వీడియో చేశారు దాంట్లో ఏంటంటే ఈ దానికి సంబంధించి పోలీసు వారు వేధిస్తున్నారని చెప్పేసి అలాగే అతన్ని ఒక అంటే గోల్డ్ షాప్లో పనిచేస్తున్నారు కాబట్టి అక్కడ దొంగతనం జరిగితే ఇతను ఇరికి ఇరికించడం అలాగే ఆటోలో ఒక వ్యక్తి డెబ్బై వేల రూపాయలు మర్చిపోతే అది కూడా ఇతని మీద పట్టడం ఇవన్నీ చూసి అతను మానసిక క్షోభతో అలాగే పోలీసు వారు వాళ్ళ యొక్క టార్చర్ తట్టుకోలేక ఇక నాకు ఎవరు సహాయం చేయలేరు అన్న ఉద్దేశంతో ఆయన చనిపోవడం జరిగింది కానీ నేను ఒకటే చెప్తున్నా ఫ్రెండ్స్ దయచేసి మీరు అర్థం చేసుకోండి సూసైడ్ అలాంటి ఆలోచనలు పెట్టుకోమాకండి ఈరోజు వీడియో ఏంటంటే ఎవరైనా సరే పోలీసు వారు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మన వీడియోలు చాలా చాలా ఉన్నాయి ఏంటంటే పోలీసు వారు ఇబ్బంది పెడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అరెస్ట్ అయినంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదని చెప్పి అలాగే పోలీసు పోలీస్ స్టేషన్లో పెట్టే సంతకాలు ఉంటాయి అంటే ఉదాహరణకు వాళ్ళు స్టేట్మెంట్ తీసుకుంటారు అలాంటివి మనకి కోర్టులో చల్లవని చెప్పేసి నేను చాలా వీడియోలు పెట్టాను దయచేసి అదే చెప్తున్నాను దయచేసి ఎవరైనా సరే వీడియోని షేర్ చేయండి చూడటం కాదు షేర్ చేయండి ఇకపోతే మనం డైరెక్ట్గా సబ్జెక్ట్కి వచ్చేద్దాం ఈరోజు ఏంటంటే అతను చనిపోవడం జరిగింది తర్వాత దానికి సంబంధించిన సీఐ కానీ అలాగే హెడ్ కానిస్టేబుల్ కానీ వాళ్ళు త్రీ నాట్ సిక్స్ అలాగే ఫైవ్ నాట్ సిక్స్ కొన్ని సెక్షన్స్ కింద వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది సరే అది ఓకే పక్కన పెడతాం ఎవరైనా ఎవరికైనా సరే ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా ఉండటం కోసం ఈ వీడియో చేశాను ముఖ్యంగా ఇలాంటి జరిగితే మీరు దయచేసి మీరు అర్థం చేసుకోండి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు దానికి సంబంధించి చాలా లీగల్గా అనేక అంశాలు ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే మీరు హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఫిర్యాదు చేయొచ్చు లేదు అంతా మాకంత ఓపిక లేసారంటే ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మీరు నెట్లో కొడితే అక్కడ వాళ్ళ ద్వారా కూడా మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు ఇకపోతే ఉదా ఉదాహరణకి ఒక దిగువ స్థాయి పోలీస్ అధికారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు అనుకుందాం మీరు ఆ పై స్థాయి అధికారికి మీరు ఫిర్యాదు చేయొచ్చు అది రాతపూర్వకంగా చేయొచ్చు ఓర్లగా చేయొచ్చు అయితే ముఖ్యంగా ఏంటంటే రాతపూర్వకంగా చేసి అది కనుక మీ దగ్గర పెట్టుకుంటే అంటే ఉదాహరణకి ఒక ఎస్ఐ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు లేదు ఒక కానిస్టేబుల్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు అప్పుడు మీరు వెంటనే పై అధికారులకి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక లెటర్ రాయండి ఒకవేళ పోలీసు వారు కనుక దాని మీద కూడా యాక్షన్ తీసుకోకపోతే దాన్ని రెండు రకాలుగా మనం వాడుకోవచ్చు ఒకటి వారిపైన ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు లేదంటే హైకోర్టులో రిట్ అవుట్ ఫైల్ చేసుకోవచ్చు లేదా హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఫిర్యాదు చేసుకోవచ్చు కాబట్టి దయచేసి ఏంటంటే ఈ మూడు అవకాశాలు ఉన్నాయి ఇకపోతే చాలామందికి పోలీసు వారంటే భయపడాల్సిన అవసరం లేదు ఈరోజు ఎందుకు ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా పోలీసు వారు వాళ్ళ యొక్క విధిని నిర్వర్తించడం వరకే వాళ్ళ డ్యూటీ అంటే బియాండ్ ద పవర్ వాళ్ళు చేయకూడదు దానికి సంబంధించి అనేక మానవ హక్కుల సంఘాలు ఉన్నాయి అలాగే లా మీడియా తరఫున కూడా మేము చాలామందికి అవేర్నెస్ తీసుకొస్తూ ఉన్నాం అలాగే చాలామంది కూడా మా వంతు కర్తవ్యంగా కూడా లీగల్ సంబంధించిన అంశాలను మేము పరిచయం చేస్తూ ఉన్నాం అంటే చాలామంది సహాయం అడుగు సహాయం అర్థిస్తున్నారు సహాయం అంటే ప్రజెంట్ చేయలేని స్థితిలో ఉన్నాం కానీ మీకు లీగల్ అవేర్నెస్ ఇస్తాము అలాగే దానికి సంబంధించి లీగల్ గైడెన్స్ మేము ఇస్తాం ఇకపోతే మీరు చేయాల్సింది ఒకటేనండి పోలీసు వారికి కొట్టే అధికారాలు లేవు అలాగే సివిల్ కేసులో తలదూర్చే అధికారాలు లేవు అలాగే ఫ్యామిలీ మ్యాటర్లో తలదూర్చే అధికారాలు వాళ్ళకి లేవు అలాగే చాలామంది భార్యాభర్తల విషయంలో పోలీస్ స్టేషన్లోనే సెటిల్మెంట్ చేస్తూ ఉంటారు అలాంటి అధికారాలు లేవు ఇవన్నీ కూడా మీ దృష్టికి వస్తే మీరు పై అధికారులు ఫిర్యాదు చేయొచ్చు లేదా మీడియా ఉంది ఈరోజు వీడియో తీయచ్చు చాలా వాట్సాప్లో పెట్టుకోవచ్చు అంటే మీకు తెలియదు చాలా రకరకాలుగా వెళ్ళొచ్చు అయితే లీగల్ అంశాలు నేను చెప్పిన అంశాలు ఏవైతే ఉంటాయో దాని ప్రకారం మీరు వెళ్ళండి తప్ప ఎవరో ఏదో అన్నారని పోలీసు వారు టార్చర్ పెట్టారని చెప్పి దయచేసి ఎలాంటి అగత్యాయానికి పాల్పడద్దు చెప్పి అలాగే మీరందరూ కూడా మన లా మీడియా ఏదైతే ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క వీడియోని పది మందికి షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే జై హింద్